త్రూఅవుట్గా ప్రకాష్ రాజ్ గారిని ఒక సినిమాలో చూసి ఐ థింక్ చాలా రోజులైంది అనిపిస్తుంది మాకు కూడా. ఐ థింక్ ఈ సినిమాలో మీ ఇద్దరు ఒక కాంబినేషన్ ఒక ట్రీట్ అనిపిస్తుంది. ఐ థింక్ అనుపమతో కంటే కెమిస్ట్రీ ప్రకాష్ రాజ్ గారితో బాగా వర్కౌట్ అయినట్టు. అంటే ఆయన చేశారు కానీ సినిమాలో ఎక్కువ ఈ మధ్య సీరియస్ రోల్స్ చేశారు. అవునవును. సో ఆయన ఎంటర్టైన్మెంట్ అది ఆయన ఇప్పుడు ట్రై చేయాలి స్టార్ట్ టు ఫినిష్ దాకా అంత. అట్ ద సేమ్ టైమ్ ఆయనకు ఒక స్ట్రక్చర్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ హ్యావ్ సీరియస్ కాన్వర్సేషన్స్ విత్ హిమ్ యాస్ వెల్. ఆఫ్ కోర్స్. అవును. సో ప్లస్ ఒకటి మెయిన్ ఏంటంటే ఇందులో లెక్చర్స్ పెట్టడం కానీ క్లాసులు పెట్టడం కానీ అసలు ఉండదు సినిమాలో. అవును. జస్ట్ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్, ఎవరు కనెక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళు కనెక్ట్ అవుతా ఉంటారు. కానీ ఆయన్ని పదం చెప్పా అనడం అంటే అది మామూలు అది ట్రైలర్ లో అలా అనిపిస్తుంది అది అది కాదు సీరియస్లీ అది వచ్చిందా షాక్ అయ్యారు ఏంటి ప్రకాష్ రాజ్ గారు అది కాంటెక్స్ట్ వేరు అక్కడ ఆయనతో ఉన్నది. అయితే అది అయిపోయిన తర్వాత ఆయన క్లోజ్అప్ వేస్తే కొంచెం ఆయన అన్నట్టు అనిపిస్తుంది. అవునవును. ఆడుకుంటూ ఆడుకుంటాం కానీ మరి అలా హౌ వాజ్ ఇట్ అంత యునో అన్ని డేస్ ఆయనతో కలిసి మళ్ళీ ఇంత ఫుల్ లెంగ్త్ గా వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ సమ్మన్ లైక్ హిమ్ అండి. ఎందుకంటే యాస్ ఎన్ యాక్టర్ గా యు లెర్న్ ఎ లాట్. అదే అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పాను కదా, అయిపోయిన తర్వాత ఆయన ఫీజు కట్టాలా ఏం నేర్చుకున్నా తెలియదు కానీ. సో అండ్ ఆయన నేను కూడా ఫస్ట్ స్క్రిప్ట్ విన్న తర్వాత బోత్ ఆఫ్ us were really excited. ఎందుకంటే లైక్ యు సెడ్ మా కెమిస్ట్రీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్. చెప్పింది కూడా అసలు స్పాట్లోకి వెళ్ళి వాళ్ళ కెమెరాలు ఎక్కడ పెట్టుకుంటారు ఏంటి వాళ్ళ ఇష్టం మనం ఒకసారి చూసేసిన ఒక్కసారి సీన్ మొత్తం డైలాగ్స్ ఎవరి డైలాగ్స్ ఏంటి అని తెలియటం ఒకసారి చేసేసి వెళ్ళిపోయి చేసేయటం అంతే సీన్ అంతా అంతే. సో మేము ఫస్ట్ యాక్ట్ చేసిన తర్వాత అప్పుడు కెమెరామెన్ డైరెక్టర్ వాళ్ళందరూ చూసి ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు ఇలా తిరుగుతున్నారు ఇలా చేస్తారు దాన్ని బట్టి షార్ట్ సెట్ చేసి సో అలా ఉన్నాయి మా సీన్స్ అని. సో ఫస్ట్ కెమెరా పెట్టేసి ఇప్పుడు ఆర్టిస్ట్లు ఇద్దరు రండి ఇక్కడ నుంచోండి అటు తిరగండి ఇక్కడ లైట్లు ఇటు నైట్ ఫేస్ అలా అండి వచ్చేవాళ్ళం చేసిన వాళ్ళం ఇద్దరు అలా యాక్ట్ చేస్తే ఓకే వాళ్ళు స్టడీ చేసి మొత్తం అప్పుడు లైటింగ్ అప్పుడు కెమెరా ఓకే ఇటు తిరిగారు కాబట్టి ఇటు కూడా ఇక్కడ ఒక ట్రాక్ వేద్దాం. ఈ ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా మీ సీన్స్ వెళ్తూ ఉంటాయి కదా మోస్ట్లీ చాలా వరకు కూడా. సో ఆ ఇంప్రొవైజేషన్స్ కానీ అవన్నీ ఎలా జరిగాయి మీ ఇద్దరు? అవన్నీ మోస్ట్లీ టెక్స్ట్లో ఎక్కువ జరిగాయి. అవునా? ఎందుకంటే ఇట్స్ వెరీ స్పాంటేనియస్ ఇది కాబట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు నా క్యారెక్టర్ ఏంటో ఆయనకు తెలుసు. సో కొంచెం డైలాగ్స్ యాజ్ ఇట్ ఇస్ మాట్లాడకపోయినా సరే ఆ ఫార్మాట్లో మాట్లాడి క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత యూ ఓన్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ అండ్ దెన్ యూ జస్ట్ సే ఇట్. ఈ డైలాగ్స్ యాజ్ ఇట్ ఇస్ ఉండాలి అన్నట్టు కూడా కాదు. సో అలా ఆన్ సెట్ కూడా ఇంప్రూవైజ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ట్రైలర్లో ఊప్స్ అనే డైలాగ్ కూడా అప్పుడు అనుకోలే ముందు ఊరికే చేస్తున్నాం ఆ సీన్ హిలేరియస్ సీన్ అనమాట చేస్తుంటే మళ్ళీ తెలియకుండా ఊప్స్ మొత్తం సెట్ సెట్ అంత నవ్వారు లైట్ మీద అక్కడ కట్టర్ పట్టుకుంటూ అవుతున్నాడు ఊదుంది లైట్ టేక్ అయిపోయిందా అవ్వండి ఇప్పుడు కాదు చేయాలి డైరెక్టర్ అసలు మైక్ ఆయన ఫస్ట్ హీస్ అ వెరీ గుడ్ ఆడియన్ ఓకే ఫస్ట్ ఆయన సినిమా వ్యూవర్ దాని తర్వాత డైరెక్టర్ ఉన్నాడు తట్టుకోలేరు కామెడీ వచ్చినా ఎమోషన్ వచ్చినా ఇప్పుడు సెట్ సాంగ్లో డ్యాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చొని కట్ అనుకుండా బిజిల్ చేసేటప్పుడు ఇది ఇది మా స్టెప్ ఉంటే ఇది ఆ టైప్లో ఉంటుంది. సో ఆయన కూడా మైక్ పెట్టుకుని నవ్వేయటాలు ఆ టైప్లో ఉంటుంది. ఐ థింక్ మీరు లేని సీన్ కూడా కాబట్టి యూ ఆల్సో మైట్ హావ్ ఎంజాయ్డ్ ఇట్. ఇట్స్ అ వెరీ నైస్ సీన్. అంటే నెక్స్ట్ డే ఐ కేమ్ టు ది లొకేషన్ అండ్ అందరూ దీని గురించి ఆల్ ఆఫ్ us ఆర్ సీయింగ్ మీ అండ్ దే ఆర్ లైక్ ఊప్స్ అండ్ ఐ లైక్ ఏంటిది వై ఆర్ దే సీయింగ్ ఊప్స్ నాకు అర్థం కాలా. ఓకే దే దే బీన్ జస్ట్ లాఫింగ్ అండ్ లాఫింగ్ ద మోమెంట్ దే స్టార్ట్ స్పీకింగ్ దే ఆర్ లాఫింగ్. సో నేను ఏంటి ఏంటి సంగతి అని అడిగితే దే ఆర్ లైక్ నిన్ను ఒక సీన్ చేశారమ్మా దానిలో రామ్ ఒక ఊప్స్ ఇచ్చా అది అది మాత్రం ఇట్స్ అమేజింగ్ అని చెప్పి దే వర్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. కొన్ని డేస్ తర్వాత ఐ వాజ్ లైక్ ఎడిటింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఆ సీన్ ఎడిట్ చేస్తారు. సో దాని తర్వాత ఐ జస్ట్ వెంట అండ్ సో ఇట్స్ అమేజింగ్ ఇట్స్ రియలీ హిలేరియస్ ఇట్స్ రియలీ ఫనీ. అండ్ మీకు యాక్చువల్గా తెలుసు అంటే కావాలని చేసినా కావాలని చేయకపోయినా కూడా పిల్లలకి మాత్రం ఎప్పుడు మీరు ఇలా ఏదో ఒక దాంతో దగ్గర అయిపోతూ ఉంటారు బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు సీరియస్లీ. అది అనుకుని చేయండి ఆ ఫార్మాట్లో అప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అలా దసరా టైంలో రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ చక్కగా పిల్లలతో పాటు వచ్చి చూడడం అనేది ఇలాంటి కనెక్టివిటీ. అండ్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మాకు అండ్ సడన్ గా ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఏంటి అందరూ మాట్లాడుతున్నారు అందరూ కానీ ది స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ 3 పీపుల్ స్టార్ట్ టు ఫినిష్ ఎంటర్టైన్మెంట్ అన్నా సరే ర్యాండమ్గా సడన్గా ఇప్పుడు ఒక కమెడియన్ ఒక సీన్లోకి వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోయి తన పని అయిపోయింది ఆ రోజు డబ్బులు తీసుకెళ్ళిపోవడం అలాంటివి ఉండవు. కథలోంచి వచ్చి అంటే
ఒక 2 అవర్స్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇలా ప్యారలల్ ట్రాక్స్ ఎక్స్ట్రా ట్రాక్స్ యాడ్ ఆన్ ట్రాక్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ చేసామంటే కథలో ఉన్న బలం. సో కథలోంచి ఈ క్యారెక్టర్స్లోంచి వచ్చిన ఇదన్నమాట. వేరే ఆర్టిస్ట్ లేకుండా వీళ్ళతోనే అసలు బోరు కొట్టకుండా ఎంత చేశారంటే ఇట్స్ గుడ్ థింగ్.